గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. గ్రంథాదు గ్రంథమధ్యే గ్రంథాంతే మంగళాచరణం అని ఒక వాక్యం ఉంది. ఈ వాక్యాన్ని అనుసరించి సాంప్రదాయకులు ఎవరైనా కానీ ఏదైనా గ్రంథాన్ని ప్రారంభించిన తర్వాత గ్రంథం యొక్క ప్రారంభంలోనూ, గ్రంథం యొక్క మధ్య భాగంలోనూ, గ్రంథం యొక్క చివరి భాగంలోనూ మంగళాచరణం చేయడం అనేది ఒక ఆచారంగా వస్తున్న పద్ధతి. ఒకవేళ గ్రంథం యొక్క మధ్య భాగంలోనూ, గ్రంథం యొక్క చివరిలోనూ మంగళాచరణం చెయ్యకపోయినా సరే, కనీసం గ్రంథం యొక్క ప్రారంభంలో మంగళాచరణం మాత్రం తప్పకుండా చేస్తారు. ఇది ఎందుకు చేస్తారు? ఏదో ఒక ప్రయోజనం ఉండాలి కదా దీనికి. అంటే నిర్విఘ్న పరిసమాప్తి ఏవ తత్ప్రయోజనం. ప్రారంభించినటువంటి ఈ గ్రంథము ఏ విఘ్నాలు లేకుండా పూర్తి కావడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం, ఈ మంగళాచరణం యొక్క ఉద్దేశం. ఈ మంగళాచరణం మూడు రకాలుగా ఉంటుంది. అదేంటంటే నమస్కారాత్మకమైనటువంటి మంగళాచరణం, ఆశీర్వాదాత్మక మంగళాచరణం, వస్తు నిర్దేశాత్మక మంగళాచరణం అని మంగళాచరణం మూడు రకాలుగా ఉంటుంది. నమస్కారాత్మక మంగళాచరణం అంటే ఏంటి అంటే, కవి నేను నా ఇష్టదేవాన్ని నమస్కరిస్తున్నాను అంటాడు లాస్ట్లో, చివరిలో నమస్కరిస్తున్నాను, నమః, నమామి, నమస్కరోమి అటువంటి శబ్దాలు దాంట్లో ఉంటాయి. ఉదాహరణకి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంటాడు. జగత పితరౌ పార్వతీ పరమేశ్వరౌ వందే అంటాడు, వందే నమస్కరిస్తున్నాను అని. నమస్కరిస్తున్నాను అనే ఆ శబ్దం ద్వారా మనకి ఇది నమస్కారాత్మకమైనటువంటి మంగళాచరణం అని మనకు తెలుస్తుంది. రెండవది ఆశీర్వాదాత్మక మంగళాచరణం. వహా పాతు, ఇష్మాన్ పాతు, దేవుడు మిమ్మల్ని రక్షించుగాక, ఆయన మిమ్మల్ని రక్షించుగాక అని ఇలాంటి శబ్దాలు ఉంటాయి. పాతు, రక్షతు ఇలాంటి శబ్దాలు ఉంటే, అంటే ఈ పాఠకుడు ఎవరైనా ఎవడైతే ఉన్నాడో అతన్ని భగవంతుడు రక్షించుగాక అని శబ్దాలు ఉన్నట్లయితే అది ఆశీర్వాదాత్మకం మంగళాచరణం. కవి పాఠకుణ్ణి ఆశీర్వదిస్తున్నాడు, ఆ భగవంతుడు నిన్ను రక్షించుగాక అని, కాబట్టి అది ఆశీర్వాదాత్మక మంగళాచరణం. ఇక మూడవది వస్తు నిర్దేశాత్మక మంగళాచరణం. వస్తు నిర్దేశాత్మకం అంటే చెప్పబోయే విషయాన్ని సూచన చేస్తాడు. చెప్పబోయే కథని కానీ, చెప్పబోయే విషయాన్ని కానీ, దేన్నైనా కానీ సూచన చేస్తాడు. అలా సూచన చేసినట్లయితే అది వస్తు నిర్దేశాత్మక మంగళాచరణం. కానీ కొన్ని కొన్ని గ్రంథాల్లో, బ్రహ్మసూత్రాలు ఇట్లాంటి కొన్ని గ్రంథాల్లో మంగళాచరణ శ్లోకం ఏమీ కనిపించదు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస బ్రహ్మాద్యస్య యతః శాస్త్రయోనిత్వాత్ అని అథ శబ్దంతో ప్రారంభమవుతుంది. దాంట్లో మంగళాచరణం కనిపించదు. మరికొన్ని గ్రంథాల్లో ఓంకారంతో ప్రారంభమవుతుంది, అక్కడ కూడా మంగళాచరణం కనిపించదు. మరి ఈ గ్రంథాల్లో మంగళాచరణం ఉన్నట్ట కానట్ట అంటే ఉన్నట్టే. ఎందుకంటే ఓంకారము, అథ శబ్దము ఈ రెండు మంగళ సూచక శబ్దాలు. కాబట్టి అథ శబ్దం ఉన్నా ఓంకారం ఉన్నా కూడా అక్కడ మంగళాచరణం జరిగినట్టే. ఈ విషయాన్ని ఒక శ్లోకంలో చెప్పి ఉన్నారు. అదేంటంటే ఓంకారశ్చాత శబ్దశ్చ ద్వావేతో బ్రహ్మణః పురా కంఠం భిత్వా వినిర్యాతో తస్మాత్ మాంగలికావుభౌ. పురా పూర్వము, ఓంకారః అథ శబ్దః చ, ఓంకారము అథ శబ్దము ఈ రెండు శబ్దాలు బ్రహ్మణః కంఠం భిత్వా వినిర్యాతో, ఆ బ్రహ్మగారి యొక్క కంఠాన్ని ఛేదించుకుని అంటే ఆ కంఠం నుంచి వెలువడ్డాయి కాబట్టి, తస్మాత్ కాబట్టి, ఉభౌ మాంగలికౌ ఈ రెండు కూడా మంగళ సూచకాలు. కాబట్టి ఈ ఓంకారము అథ శబ్దము ఉన్నట్లయితే అక్కడ మంగళాచరణం జరిగినట్లే. ఇప్పుడు అభిజ్ఞాన శాకుంతలంలోని మంగళాచరణాన్ని మనం ఒకసారి చదువుకుందాం. యా సృష్టి స్రష్టురాద్యా వహతి విధిహుతం యాహవిర్యాచ హోత్రీ ఏ ద్వే కాలం విధత్తః శృతి విషయ గుణ యా స్థిత వ్యాప్య విశ్వం యామాహుః సర్వ బీజ ప్రకృతిరితియయా ప్రాణినః ప్రాణవంతః ప్రత్యక్షాభిః ప్రపన్న స్తనుభిరవతువ స్థాభిరష్టాభిరీశః అనేది శ్లోకం.
ఈ శ్లోకంలో శ్రద్ధరా ఛందస్సు ఉంది. ఈ శ్రద్ధరా ఛందస్సు యొక్క లక్షణం ఏమిటంటే మ్రభైర్యాణం త్రయాణం త్రిమునియతియుత శ్రద్ధరా కీర్తితేయం. మ్రభైర్యాణం త్రయేణ త్రిమునియతియుత శ్రద్ధరా కీర్తితేయం అని శ్రద్ధర యొక్క లక్షణం. అంటే మ్రభైర్యాణం ఈ శ్రద్ధర యొక్క శ్రద్ధర ఛందస్సులో మొదట మ్రభైర్యాణం మగణం, రగణం, భ్రై భగణం, నగణం, యాణం త్రయేణ యగణత్రయం, యగణం యగణం యగణం, మగణం రగణం, భగణం నగణం, యగణం యగణం యగణం, ఈ విధంగా 7 గణాలు ఉంటాయి ఒక పాదంలో. ఒక్కొక్క గణానికి 3 అక్షరాలు, అంటే 3 × 7 = 21. శ్రద్ధరా ఛందస్సులోని ఒక్కొక్క పాదంలో 27 అక్షరాలు ఉంటాయి. త్రిముని యతియుత అంటే ఒక పాదంలో 3 యతులు ఉంటాయి. మొదటి 7 అక్షరానికి, 14 అక్షరానికి, పాదాంతంలో ఉండేటువంటి 21 అక్షరానికి యతి. అందుకే మనం యా సృష్టి స్రష్టురా ద్యా ద్యా అనే చోట యతి 7 అక్షరం, వహతి విధిహుతం తం అనేది 14 అక్షరం, అక్కడ యతి, యాహవిర్యాచ హోత్రి పాదాంతంలో యతి. ఈ విధంగా ఒక్కొక్క పాదంలో 3 యతులు ఉంటాయి. ప్రతి పాదంలోనూ 3 యతులు ఉంటాయి. 4 × 3 = 12 సార్లు యతి వస్తుంది ఈ సంపూర్ణ శ్లోకంలో. దీనికి అన్వయం చూసుకున్నట్లయితే యా స్రష్టుహు ఆద్యా సృష్టిహి, యా విధిహుతం హవిహి వహతి, యా హోత్రి, ఏ ద్వే కాలం విధత్తః, యా శృతి విషయ గుణ విశ్వం వ్యాప్య స్థిత, యాం సర్వబీజ ప్రకృతి ఇతి ఆహుః, యయా చ ప్రాణినః ప్రాణవంతః, తాభిః ప్రత్యక్షాభిః అష్టాభిః తనుభిః ప్రపన్నః ఈశః వః అవతు అనేది అన్వయం. ఇప్పుడు భావార్థం చూద్దాం. ఈ శ్లోకంలో కాళిదాసులు వారు పరమేశ్వరుడు అష్టమూర్తులతో కూడినటువంటి వాడు అని ప్రతిపాదించి, ఈ అష్టమూర్తులతో కూడినటువంటి ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని రక్షించుగాక అని పాఠకుల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఈశ వహ అవతు, పరమేశ్వరుడు వహ ఇష్మాన్ మిమ్మల్ని రక్షించుగాక, అవతు రక్షించుగాక. ఎటువంటి ఈశ్వరుడు అంటే తాభిహి ప్రత్యక్షాభిహి అష్టాభిహి తనుభిహి ప్రపన్న, ప్రత్యక్షములైనటువంటి ఆ 8 తనుభి శరీరాలతో కూడినటువంటి పరమేశ్వరుడు మిమ్మల్ని రక్షించుగాక. అంటే పరమేశ్వరుడు 8 శరీరాలతో కూడినటువంటి వాడు. ఏంటి ఆ 8 శరీరాలు అంటే, యా స్రష్టుహు ఆద్యా సృష్టిహి, యా తనువు, తనువు అక్కడ తనువు అనే శబ్దం స్త్రీలింగ శబ్దం, అందుకనేసి స్త్రీలింగ ప్రయోగం చేశాడు. యా ఏదైతే స్రష్టుహు, స్రష్ట ఎవరు, బ్రహ్మగారు కదా, ఈ జగత్తును సృష్టించింది ఎవరు, బ్రహ్మగారు. స్రష్టుహు ఆద్యా సృష్టి, బ్రహ్మగారి యొక్క మొదటి సృష్టి ఏదైతే ఉందో, ఏ శరీరం అయితే ఉందో, ఈ సృష్టి క్రమంలో మొట్టమొదట బ్రహ్మ దేనిని సృష్టించాడు అనే విషయంలో మనుస్మృతిలో ఒక వాక్యం ఉంది, ఆప ఏవ ససర్జాదౌ అని. ఆపహ అంటే జలం. మొట్టమొదట సృష్టిని చేసేటప్పుడు మొట్టమొదట బ్రహ్మగారు జలాన్ని సృష్టించాడు అని మనుస్మృతిలో ఉంది. మళ్ళీ తైతరీయోపనిషత్తులో మళ్ళీ భిన్నంగా ఉంది, ఆకాశ ద్వాయు వాయోరగ్ని అగ్నేహ ఆపహ అభ్యహ పృథివీ అని, అగ్ని నుంచి జలం పుట్టింది అనేసి కొంచెం అక్కడ కొంచెం తేడా ఉంది. కానీ మనుస్మృతి అనుగుణంగా మొట్టమొదట సృష్టింపబడింది ఏంటంటే జలం, నీళ్లు. కాబట్టి ఆ జలస్వరూపుడు అయినటువంటి, ఆ జల శరీరం కలిగినటువంటి ఆ పరమేశ్వరుడు, యా స్రష్టుహు ఆద్యా సృష్టి అంటే జలం,
ఆ జల శరీరం కలిగినటువంటి పరమేశ్వరుడు యా విధిహూతం హవిహి వహతి యా ఏ శరీరమైతే విధిహూతం విధినాహుతం విధిహూతం అంటే శాస్త్రోక్త రీతిలో సమర్పించబడినటువంటి హవిసుల్ని ఏదైతే ధరిస్తుందో ఇప్పుడు మనం యజ్ఞం చేస్తున్నాము అక్కడ హవిస్సు ఘృతము నెయ్యి మొదలైనటువంటి యజ్ఞ సామాగ్రి ఏదైతే ఉందో దాన్ని ధరించేవాడు ఎవరు ఎక్కడ మనం వేస్తాం అగ్నిలో వేస్తాం మనం ఎవరికి ఇవ్వదలుచుకుంటున్నాము దేవతలకు ఇవ్వదలుచుకుంటున్నాము కానీ మనం సాక్షాత్తు దేవతలకు ఇవ్వలేం కాబట్టి అగ్నిముఖావై దేవాహ దేవతలు అగ్నిని ముఖంగా కలిగినటువంటి వాళ్ళు మనం అగ్నిలో కానీ వేస్తే అది దేవతలకు చెందుతుంది అని శాస్త్రం మనకు చెబుతున్నాము కాబట్టి ఈ యజ్ఞ సామాగ్రిని మనం ఎక్కడ వేస్తాము అగ్నిలో వేస్తాం కాబట్టి ఆ అగ్నియే శరీరంగా కలిగినటువంటి ఆ పరమేశ్వరుడు యా విధిహుతం హవిహి వహతి ఏ శరీరం అయితే ఆ శాస్త్రోక్తమైనటువంటి రీతిలో మనం వేసినటువంటి హవిస్సుని ధరిస్తుందో ఆ శరీరంతో కలిగినటువంటి వాడు పరమేశ్వరుడు యా హోత్రి హోత్రి అంటే యజ్ఞకర్త కర్త ఎవరైతే యజమాని ఉంటాడు కదా యాగం చేసేటప్పుడు యజ్ఞం చేసేటప్పుడు యజమాని ఒకడు ఉంటాడు కదా ఆ యజమాని శరీరం కలిగినటువంటి ఆ పరమేశ్వరుడు ఏ ద్వే కాలం విధత్త ఏ ఇద్దరు ఈ కాలాన్ని విభజిస్తున్నారో ఏ రెండు శరీరాలు ఈ కాలాన్ని విభజిస్తున్నాయో ఆ శరీరం కలిగినటువంటి పరమేశ్వరుడు ఆ శరీరంతో కూడినటువంటి అంటే ఈ కాలాన్ని నిర్ణయించేది ఎవరు సూర్యచంద్రులు ఇది పగలు ఇది రాత్రి అని మనకు ఎలా తెలుస్తుంది సూర్యుడికి దినకరుడు అని పేరు అంటే దినాన్ని సూచిస్తాడు దినకరంగా దినకరాలు కలిగినటువంటి వాడు సూర్యుడు ఆ సూర్యుని బట్టే ఇది పగలు అని మనకు తెలుస్తుంది నిశాకరుడు చంద్రుడు రాత్రి ఎలా తెలుస్తుంది చంద్రోదయం జరుగుతుంది కాబట్టి మనకి ఇది రాత్రి అని తెలుస్తుంది ఈ కాబట్టి రాత్రి పగలు అనేటువంటి కాల విభాగాన్ని చేసేటువంటి వాళ్ళు ఎవరంటే సూర్యచంద్రులు ఆ సూర్యచంద్రుల యొక్క శరీరం కలిగినటువంటి ఈ పరమేశ్వరుడు యా శృతి విషయ గుణ విశ్వం వ్యాప్య స్థిత వర్తతే శృతి అంటే కర్ణ చెవి శృతికి విషయమైంది ఏంటి శబ్దం చెవి చేసే పని ఏంటి శబ్దాన్ని వినడం విశ్వం వ్యాప్య స్థిత శబ్ద గుణకం ఆకాశం ఈ శబ్దం ఎక్కడ ప్రసరిస్తుంది ఆకాశం అంటే శూన్య ప్రదేశంలో ప్రసరిస్తుంది ఏదైనా మనం శబ్దం చేసినట్లయితే ఇలాగా అది ఎక్కడ ప్రవహిస్తుంది ఎక్కడ ప్రసరిస్తుంది అంటే ఎక్కడ శూన్య ప్రదేశంలో శూన్య ప్రదేశం ఉందో అక్కడ ప్రసరించి మన చెవి దాకా వస్తే ఆ శబ్దం మనం గ్రహిస్తాం మన చెవి గ్రహిస్తుంది కాబట్టి శబ్ద గుణకం ఆకాశం కాబట్టి ఆకాశం ఆకాశమే శరీరంగా కలిగినటువంటి ఆకాశం శరీరం కలిగినటువంటి వాడు పరమేశ్వరుడు యాం సర్వబీజ ప్రకృతి ఇది ఆహుకు యాం దేనినైతే సర్వబీజాలకి ఆధారభూతము అని పండితులు చెప్తున్నారో బీజాలు ఉన్నాయి విత్తనాలు ఉన్నాయి ఈ విత్తనాలు ఎక్కడ వేస్తాం మనం భూమిలో వేస్తాం భూమిలో వేసినప్పుడే అవి పెరిగి పెద్దదయ్యి మహావృక్షాలయ్యి అన్ని పనులు జరుగుతాయి అన్నమాట కాబట్టి సర్వ బీజాలకి కూడా ఆధారభూతమైంది ఏంటి భూమి ఆ భూమిని శరీరంగా కలిగినటువంటి వాడు పరమేశ్వరుడు యయాచ ప్రాణిన ప్రాణవంత దేనిచేత ఈ సమస్త ప్రాణులు ప్రాణవంతులుగా ఉన్నారు ప్రాణాన్ని ధరించి ఉన్నారు దానిని శరీరంగా కలిగినటువంటి వాడు ఏది అన్ని ప్రాణులకి ప్రాణాధారమైంది ఏంటంటే వాయువు మనం ఆహారం లేకపోయినా కొన్ని రోజులు జీవించగలుగుతాయేమో కానీ అలాగే నీరు లేకపోయినా కొద్ది రోజులు జీవించగలుగుతాయేమో కానీ వాయువు లేకపోతే గాలి లేకపోతే మనం జీవించలేము అది మనకు ప్రాణాధారమైనటువంటి పదార్థం అటువంటి వాయువు శరీరంగా కలిగినటువంటి వాడు ఆ శరీరము తాభిహి ప్రత్యక్షాభిహి అష్టాభిహి తనుభిహి ప్రపన్న ఈ పైన చెప్పినటువంటి అష్టమూర్తులని అష్ట శరీరాలని తన శరీరంగా కలిగినటువంటి ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని రక్షించుగాక అని ఈ శ్లోకంలో చెప్పాడు అంటే పరమేశ్వరుడు అష్టమూర్తులు ఏమిటి అంటే పృథివీ అప్ తేజ వాయు ఆకాశ అని పంచమహాభూతాలు పృథివీ అంటే భూమి ఆపహ అంటే జలము తేజ అంటే అగ్ని వాయువు ఆకాశ శూన్య ప్రదేశం ఆకాశము
ఈ పంచమహాభూతాలు శరీరంగా కలిగినటువంటి వాడు, ఇంకా అష్టమూర్తులు అన్నాం కదా, అష్ట అంటే ఎనిమిది కదా, మరి యజమానుడు యజ్ఞ చేసే యజ్ఞాన్ని చేసే సమయంలో ఎవరైతే కర్తగా ఉన్నాడో అతను యజ్ఞ యజమాని శరీరం కలిగిన వాడు. అలాగే సూర్యచంద్రుడు శరీరం కాగలిగినటువంటి ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని రక్షించుగాక అని ఈ శ్లోకంలో పరమేశ్వరుడు పృథ్వీరూపుడు, జలరూపుడు, అగ్నిరూపుడు, వాయురూపుడు, ఆకాశ రూపుడు, యజమాన రూపుడు, సూర్యరూపుడు, చంద్రరూపుడు, ఇవన్నీ అష్టమూర్తుల్ని కలిగినటువంటి వాడు పరమేశ్వరుడు అని ఈ శ్లోకంలో మనకి తెలియజేశాడు కాళిదాసులు వారు. వహాపాతు వహా అవతు అని చెప్పడం చేత మిమ్మల్ని రక్షించుగాక అనడం చేత ఈ శ్లోకంలో ఆశీర్వాదాత్మకమైనటువంటి మంగళాచరణం ఉందని మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఈ విషయంలో మరి ఒక సందేహం కలుగుతుంది, ఏంటంటే తాభిహి ప్రత్యక్షాభిహి తనుభిహి యుక్త అన్నాడు. అంటే పృథివీ భూమి ప్రత్యక్షమే, ఆపహ జలం ప్రత్యక్షం మనం చూస్తున్నాం కాబట్టి, తేజ అగ్ని కనబడుతుంది కాబట్టి ప్రత్యక్షమే, వాయుకు ఆకాశ ఈ రెండు ప్రత్యక్షాల, తాభిహి ప్రత్యక్షాభిహి అన్నాడు, ప్రత్యక్షములైనటువంటి వాటి చేత ఆ శరీరాలతో కూడుకున్నటువంటి అన్నాడు. ఇవన్నీ యజమానుడు ప్రత్యక్షమే, సూర్యచంద్రులు, అగ్ని అగ్ని జలము భూమి ఇవన్నీ ప్రత్యక్షాలే, కానీ వాయువు ఆకాశము ఈ రెండు ప్రత్యక్షాల అని మనకు సందేహం కలుగుతుంది. నైయాయికుల విషయంలో మాత్రము వాయువు ఆకాశము అప్రత్యక్షాలు, ప్రత్యక్షాలు కాదు, కానీ వేదాంతుల అభిప్రాయం మాత్రం అది ప్రత్యక్షాలనే. ఎందుకంటే వాయువు ఉంది, గాలి మనకు కనపడదు కదా అని మనకు సందేహం కలగవచ్చు, కానీ త్వక్, త్వక్ ఒక ఇంద్రియం, ఈ ఇంద్రియానికి తెలుస్తుంది కదా, ఫ్యాన్ తిరుగుతుంది, ఆ గాలి తగులుతుంది మన శరీరానికి, అప్పుడు మన శరీరానికి అనుభవం కలుగుతుందా లేదా? త్వగింద్రియానికి ఇది ప్రత్యక్షమే కాబట్టి ఇది ప్రత్యక్షమే, వాయువు ప్రత్యక్షమే. మళ్ళీ ఆకాశం శబ్దగుణకమాశ శూన్యం కదా, కానీ లోకంలో ఒక ప్రయోగం ఉంది, నీలాకాశం అని ఒక ప్రయోగం ఉంది, ఆకాశం నీలంగా కనబడుతూ ఉంది అనేసి, కనపడడం అంటే ప్రత్యక్షమే కదా, కాబట్టి వాయువు ఆకాశం కూడా ప్రత్యక్షాలే అని వేదాంతుల యొక్క అభిమతం. కాబట్టి ఈ పంచమహాభూతాలు, సూర్యచంద్రుడు, యజమాని రూపాలు కలిగినటువంటి అష్టమూర్తులతో కలిగి ఉన్నటువంటి పరమేశ్వరుడు మనల్ని రక్షించుగాక అని కాళిదాసులు వారు మనల్ని ఈ శ్లోకం ద్వారా ఆశీర్వదించారు. నమస్తే.